Hi BTEs, welcome back to our channel. I am Rajeshima Beautician. In this video, lo main ga skin glow penchukovalante 1 week manam elanti juice teeskovali. Aa juice lo em em mix chesukoni taagite manaki glowing skin anedi sontamavutundi. Meeto share chestanu. Ante kaadu skin care series regular ga follow avandi. Manchi face pack cheppanu, glutathione powder cheppanu, ante kaadu scrub kuda weekly once ee vidhanga chesukovalo cheppanu. Next ee series lo part gaane meeku elanti juice taagite glowing skin 1 week lo sontamavutundo meeto share cheyabothanu. So without further delay, let's start the video. फ्रेंड्स क्यारेट अनेदी स्किन कलर नी चाला चाला बागा इंप्रूव चेस्तुंदी. सो तप्पकुंडा मिनिमम मीरु 2 मंथ्स गनुक कंटिन्यूअस्गा दागिते मी स्किन कलर अनेदी 2 टू 3 शेड्स अनेदी इंप्रूव अवुतुंदी. इट्स माय चैलेंज बट एंटंटे 1 वीक मीरु ट्राई चेसि चूडंडी, टेस्ट चेसि चूडंडी. एंदुकंटे मी स्किन इंप्रूवमेंट, स्किन टेक्स्चर अनेदी ए विधंगा इंप्रूव अयिंदो मीके अर्थमवुतुंदी. ओन्ली 1 वीक मीरु बागि चूडंडी. सो मेन गा मनं क्यारेट ज्यूस ए विधंगा तागालो इप्पुडु मीतो शेर चेस्तानु. मेन ज्यूस చేసుకోవడానికి మనకి ఒక ఆరెంజ్ కావాలి, తర్వాత ఒక క్యారెట్ కావాలి. మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం సైజ్ క్యారెట్ తీసుకోండి. నీట్ గా దాన్ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆరెంజ్ అనేది విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన స్కిన్ కలర్ ని రెగ్యులర్ గా తాగితే ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే క్యారెట్ కూడా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన స్కిన్ ఇంప్రూవ్ చేయడానికి టెక్స్చర్ గాని కాంప్లెక్షన్ గాని చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరెంజ్ నీట్ గా ఈ విధంగా 2 హాఫ్స్ చేసి దీని నుంచి జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫస్ట్ క్యారెట్ ని జ్యూస్ చేసుకుందాం గ్రైండర్ లో వేసి. ఇది వండర్ చెఫ్ బ్లెండర్ అన్నమాట. ఇది మీకు జ్యూసెస్ కి చాలా బాగా యూస్ అవుతుంది. నేను చాలాసార్లు వీడియోలో చెప్తుంటాను, సెపరేట్ గా ఇలాంటి జ్యూసర్ ఉంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డైలీ మనం జ్యూస్ తాగడానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ కూడా నేను సెపరేట్ గా తీస్తున్నాను. సో వన్స్ క్యారెట్ జ్యూస్ మనం ग्लास लो पोसुकुन्न तर्वात ई आरेंज ज्यूस कूडा अंदुलो मिक्स चेस्ते सरिपोतुंदी. एंदुकंटे इदी वेसाक मनं वेडि चेयकूडदु, विटमिन सी लॉस अयिपोतां मनं. सो ई विधंगा मनं ग्लास लो तीसिन ज्यूस वेसुकुनि 100 ml क्यारेट ज्यूस वेसुकुंटे 50 ml मनं आरेंज ज्यूस वेसुकोवाली. ई विधंगा रेग्युलर गा अन्नी सीजन्स लो आरेंज दोरुकुतायि काबट्टि मनं हैपीगा आरेंज इंक्लूड चेसुकोवच्चु. दींट्लोने ओक स्पून तेने कूडा वेसुकुंटे దీనికి స్వీట్నర్ గా వర్క్ చేస్తుంది. నేచురల్ స్వీట్నర్ హనీ అనేది బరువు పెంచదు కాబట్టి మనకి ఇది బ్రేక్‌ఫాస్ట్ లో తాగితే గనుక weight loss కూడా అవుతాం మనం. హెయిర్ చాలా బాగా పెరుగుతుంది ఫాస్ట్ గా. ఇది బ్రేక్‌ఫాస్ట్ లో ఈ జ్యూస్ మనం తీసుకుంటే స్కిన్ వైడెనింగ్ అవుతుంది, హెయిర్ పెరుగుతుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ బాడీలో ఏముందో అదంతా కూడా ఇది మెల్ట్ చేస్తుంది. ఒక డిటాక్సిఫికేషన్ లిక్విడ్ గా వర్క్ చేస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది, యాక్నే తగ్గిస్తుంది, పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్, మచ్చలు ఏమున్నా సరే ఫేస్ మీద చాలా క్లియర్ అవుతుంది. తప్పకుండా దీన్ని డైలీ తాగండి. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ జ్యూస్ బాగా తాగేదాన్ని. నేను చాలా మంచి కలర్ ఇంప్రూవ్ అయ్యాను. ఇంతకుముందు ఇంత కలర్ నేను ఉండేదాన్ని కాదు. కాంప్లెక్షన్ అనేది ఈ క్యారెట్ జ్యూస్ వల్ల చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మినిమం 2 మంత్స్ మీరు ట్రై చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎక్స్టర్నల్ ప్యాక్స్ అప్లై చేసుకుంటూ కూడా ఈ క్యారెట్ జ్యూస్ ఇంటర్నల్గా తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలామంది అడుగుతూ ఉంటారు న్యాచురల్గా ఈ విధంగా స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వైటనింగ్ అవ్వాలి, గ్లోయింగ్గా స్కిన్ తెచ్చుకోవాలని. సో తప్పకుండా రెగ్యులర్గా క్యారెట్ జ్యూస్ తీసుకుంటే ఇది చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి మీకు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ వల్ల ఓన్లీ కలర్ ఇంప్రూవ్మెంట్ హెయిర్ స్కిన్నే కాదు, ఇది ఐ హెల్త్ని కూడా చాలా బాగా కాపాడుతుంది. అంతేకాదు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత కాన్స్టిపేషన్ని చాలా బాగా తగ్గిస్తుంది. అంతేకాదు దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఆక్సిజన్ ఇంక్రీజ్ చేస్తుంది, తర్వాత మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని అందిస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, యాంటీ ఏజింగ్గా వర్క్ చేస్తుంది, మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత మనకి కాల్షియం బాగా అందిస్తుంది. అండ్ ఈ విధంగా రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా దీంట్లో విటమిన్ ఏ, కే, సి, బి6, పొటాషియం, మ్యాంగనీషియం, కాల్షియం ఇవన్నీ మనకు అందుతాయి. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్లయితే క్యారెట్ జ్యూస్ వల్ల స్కిన్ వైటనింగ్ అవుతుందా అని చాలా ఆన్సర్స్ ఉంటాయి. మనకి కోరా అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, అందులో న్యాచురల్గా అందరూ వచ్చి వాళ్ళ రిజల్ట్స్ షేర్ చేస్తూ ఉంటారు. దాంట్లో చాలామంది వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందించారు. మీరు పాస్ చేసుకునేవన్నీ కూడా చదవచ్చు. 2 మంత్స్ మ్యారేజ్కి ముందు ఒక అబ్బాయి యూజ్ చేశాడు,
మంచి స్కిన్ టోన్ ఇంప్రూవ్ అయింది, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అయింది. సో స్కిన్ వైట్గా కాకపోవచ్చు, గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది, హెల్దీ స్కిన్ వస్తుందని తను కూడా రాశాడు. సో తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి క్యారెట్ జ్యూస్ తాగితే. సో మెయిన్గా చూడాలంటే క్యారెట్ జ్యూస్ మన స్కిన్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది కలర్ అని తెలుసుకున్నాం కదా. సో ఈ క్యారెట్ జ్యూస్ లో ఏమేమి మిక్స్ చేసుకుంటే ఇంకా మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అంటే మెయిన్ గా విటమిన్ సి యాడ్ చేయాలి. విటమిన్ సి ఎక్కువ సోర్స్ ఉన్నది నిమ్మకాయ, మనకి ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. సో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ ఇందులో పిండుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. సో ఈ విధంగా పిండుకుని మనం తేనె కూడా మిక్స్ చేసుకుని తాగాలి. ఈ విధంగా చేసుకోవటం వల్ల తేనె అనేది వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్కువ ఎసిడిక్ ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది. సో ఈ త్రీ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. మినిమం 1 వీక్ తాగి చూడండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత మీరు కంటిన్యూ చేయండి 21 to 30 days లేదా 40 days మినిమం మీరు తాగి చూస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మంచి రిజల్ట్స్ రావాలి, పిల్లలు కూడా మంచి కలర్ ఇంప్రూవ్ కావాలనుకుంటే ఇది మనం రెగ్యులర్ గా డైలీ బ్రేక్ఫాస్ట్ లో ఇవ్వాలన్నమాట. సో ఎంటీ స్టమక్ మీద తీసుకుంటేనే దీనికి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో తప్పకుండా ఈ జ్యూస్ పిల్లలకి ఇవ్వండి, మీరు తాగండి. అండ్ అంతేకాదు బ్రేక్ఫాస్ట్ కి ముందు తీసుకోవటం వలన, ఇది ఎంటీ స్టమక్ మీద తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి త్వరగా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది దీంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ అన్ని. సో దట్ మనకి కలర్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో మెయిన్ గా ఎంటీ స్టమక్ మీద తాగాలి, ఇదే రూల్. చిన్న పిల్లలు 8 ఇయర్స్ నుంచి ఎవరికైనా ఇది ఇవ్వచ్చు. స్కిన్ కలర్ ఇంప్రూవ్ ఎలా చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో తప్పకుండా ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. తప్పకుండా క్యారెట్ జ్యూస్ లో ఈ రెండు మిక్స్ చేసుకుని తాగండి. ఒకవేళ నిమ్మకాయ కొంచెం ఎసిడిక్ అనిపిస్తే దీంట్లో ఆరెంజ్ జ్యూస్ కూడా మిక్స్ చేసుకుని తాగొచ్చు. 100 ml మీరు గనక క్యారెట్ జ్యూస్ గనక తీసుకున్నట్లయితే దాంట్లో 50 ml ఆరెంజ్ జ్యూస్ కూడా మిక్స్ చేయండి. వాటర్ కలుపుకుండా జస్ట్ స్క్వీజ్ చేసిన ఆరెంజ్, ఒక ఆరెంజ్ తీసి ఇందులో మిక్స్ చేసి దాంట్లో తేనె కలుపుకుని తాగండి. సో ఈ విధంగా రెగ్యులర్ గా చేయటం వల్ల మినిమం 7 డేస్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. దాని నుంచి మినిమం 40 days to 90 days కనుక మీరు కంటిన్యూస్ గా వాడినట్లయితే, అంటే 2 to 3 months మీరు రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ షేడ్ అనేది 2 to 3 shades ఇంప్రూవ్ అవుతుంది, ఫుల్ బాడీ వైటనింగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు 1 వీక్ స్కిన్ కేర్ ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి దీన్ని 1 వీక్ యూజ్ చేయమని చెప్తున్నాను. 1 వీక్ యూజ్ చేస్తేనే మీకు బ్లెమిషెస్ ఏవైతే ఉన్నాయో అవి స్లోగా తగ్గుతాయి, ఎందుకంటే ఎక్స్టర్నల్ గా ప్యాక్ అప్లై చేస్తున్నారు, ఇంటర్నల్ గా క్యారెట్ జ్యూస్ తీసుకుంటారు కాబట్టి. సో దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా దీన్ని ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, మీరు కూడా తాగొచ్చు. ఇది వెయిట్ లాస్ లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా ఫ్యాట్ ఏమైనా ఉంటే బాడీలో తీసేసి డీటాక్సిఫికేషన్ లిక్విడ్ అంటాను కదా, నేను దానిలాగా వర్క్ చేస్తుంది. సో తప్పకుండా ఎంటీ స్టమక్ మీద తాగండి. సో స్కిన్ ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది, బ్లెమిషెస్ పోతాయి, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. దాంతోపాటు ఏంటంటే మీకు స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక హెల్దీ హ్యాబిట్ లాగా లైఫ్ టైం కూడా మనం దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తూ ఉంటే మీ స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో తప్పకుండా దీన్ని ట్రై చేయండి. సో 1 వీక్ లో అయితే మీకు విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తే మీరు 1 వీక్ ట్రై చేసి చూసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో అది కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక నేచురల్ రెమెడీ అనమాట మన స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. దీని కాంబినేషన్ లో నేను చెప్తున్న స్కిన్ కేర్ సిరీస్ అంతా ఫాలో అవ్వండి. నేను లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, ఎందుకంటే నన్ని నేచురల్ థింగ్స్ తోనే నేను ఇవన్నీ చెప్తున్నాను. సో తప్పకుండా మీరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. అంతేకాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి జెన్యున్ కంటెంట్ మీ దాకా వస్తుంది. సీ నెక్స్ట్ విత్ మోర్ టిప్స్. బై బై.